ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ సర్కిల్ ఆఫీసు సామస్తరిక తనిఖీలో భాగంగా గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మతో పాటు ఎస్పీ మల్లికా గర్గ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ దర్శి పరిధిలోని పోలీస్ స్టేషన్ కేసులు రివ్యూ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ల నివారణపై దృష్టి పెట్టారని, ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ బ్రేకర్ల నియమనం లాంటి చర్యల వల్ల చాలా వరకు యాక్సిడెంట్లు నియంత్రించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులతో మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే మహిళా పోలీసుల సహకారం తప్పనిసరి అన్నారు. మహిళా పోలీసులు తమ పరిధిలో జరుగుతున్న సంఘటనలు ముందుగానే పసిగట్టి సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తే నేర నియంత్రణ మరింత సులభమవుతుందని చెప్పారు. రీజన్ సో అక్కడ మలప్రసాద్ స్టడీ చేసి అదే పాయింట్ లో ఒక యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకునేటట్లుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనం కొంచెం ఎఫెక్ట్ కనపడడానికి కొంత టైం పడుతుంది మనం. సో ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంది, డిక్లైన్ అవుతా ఉంది, ఇంకొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఓల్డ్ ఎస్ఐ గారు, ఓల్డ్ ఎస్ఐ గారు క్వార్టర్స్ ఇక్కడ దగ్గరలో ఉంది సార్. పక్కన అక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి సార్. కొంచెం మధ్య అది అక్రమణ గురవుతుందని ఎస్పీ గారు దశ మనకు ఫెన్సింగ్ వేశారు సార్. అదేమన్నా స్థలాన్ని మీరు బాగు చేస్తే దానికి బిల్డింగ్స్ ఏమైనా కట్టేది సార్? నేను చూస్తాను, చూడండి. అలానే దర్శి డిఎస్పీ గారి ఆఫీస్కి కూడా స్థలం కేటాయించున్నారు సార్. కొన్ని సంవత్సరాల నుంచి అది అద్దె బిల్డింగ్లోనే ఉంటుంది తప్ప దానికి. నేను ప్రపోజల్ మూవ్ చేస్తాను సార్. ప్రపోజల్ త్రూ డీజీపీ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది.